అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకుముందు మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పోలీసు విచారణకు హాజరయ్యారు. దీంతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ అసలు ఫోన్ ట్యాపింగ్ వివాదం ఏంటి? అనుమతి లేకుండా ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చా? ఇందుకు సంబంధించి చట్టాలు ఏమంటున్నాయి? ఈ వివాదంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పాత్ర ఏంటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ తెర మీదకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు కేవలం అధికారులు మాత్రమే విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా రాజకీయ నాయకులు కూడా విచారణ ఎదుర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లను పోలీసులు విచారించారు. ఈ ఇద్దరి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తెలంగాణలో దాదాపు 7 కిందట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల సంభాషణలను వినడానికి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపణలొచ్చాయి. కొన్ని నెలల కిందట ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో హల్చల్ చేసింది. ఇప్పటిదాకా ఈ వ్యవహారంలో కేవలం అధికారులు మాత్రమే విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇదివరకే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితుల సెల్ఫోన్లను పోలీసులు విచారించారు. నిందితుల సెల్ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ఇటీవల జైపాల్ యాదవ్కు నోటీసులు జారీ చేయడం, ఆయన ఏసీపీ ఎదుట విచారణకు హాజరవడం జరిగింది. కాగా కొన్ని రోజుల కిందట భారత రాష్ట్ర సమితికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. చిరుమర్తి లింగయ్య విచారణకు ఒక ప్రత్యేకత ఉంది. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి తొలిసారి పోలీసులు ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. ఆ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యే కావడం విశేషం. దాదాపు 2 పాటు లింగయ్య విచారణ సాగింది. అయితే విచారణ తర్వాత చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకు ఎటువంటి సంబంధం లేదని లింగయ్య స్పష్టం చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయం. ఇది వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు లేని విధంగా నాకు సొక్కనికే ఒక దళిత నాయకుడు అని చెప్పి నాకే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆరోపణలు, నింద ఆరోపణ ఏంటో సరైనది కాదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అని నేను చేస్తే నాకేం సంబంధం ఉంటే నేను ఎట్లా చేయగలుగుతాను? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నేతలే ఫోన్ ట్యాపింగ్ మేము చేయమండి. ఆ ప్రతినిధి మేమేట చేస్తాం. తనకు చేయవలసిన యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం చేతులు ఉంటుంది తప్ప మాకేం సంబంధం ఉంటుంది? ఈ ప్రభుత్వం వచ్చినాక ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తలేరా? మరి నిందులు నిలబట్టుకుంటారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకేం సంబంధం? ఆ యంత్రాంగానికి సంబంధం అవసరాలను బట్టి వాళ్ళు వాడుకుంటూ చేసుకుంటే తప్పితే ఫోన్ ట్యాపింగ్ నాకేం అవసరం ఉంటే మా ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది? పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు ఆయన. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల కథనం మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం పార్టీ పట్ల అసంతృప్తితో ఉండేవారు. దీంతో వేముల వీరేశం అనుచరులైన మదన్ రెడ్డి, రాజ్కుమార్ ఫోన్లు ట్యాప్ చేయించారని భావించారు.
ఈ నేపథ్యంలో మదన్ రెడ్డి రాజ్కుమార్ నెంబర్ల కోసం వేముల వీరేశాన్ని పోలీసు అధికారి తిరుపతన్నా సంప్రదించారు. గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి ఉండడంతో తిరుపతన్నకు చిరుమర్తి లింగయ్యతో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో 1-2 సార్లు వేముల వీరేశాన్ని ఫోన్లో సంప్రదించిన తర్వాత మదన్ రెడ్డి రాజ్కుమార్ ఫోన్ నెంబర్లు కావాలని తిరుపతన్న అడిగారు. దీంతో వారిద్దరి ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు చిరుమర్తి లింగయ్య పంపించారు. దీని యొక్క వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అల్ల పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు. చిన్న విషయం కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకంగా ఆలోచనతోటో విచారణ పెట్టడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పిదే మన సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినామని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నాకు దగ్గర మిత్రులు వాళ్ళు. ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు అది. ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం ఉన్న సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, ఆర్ఎన్ఎస్ అంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చానని చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వివాదంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి తిరుపతన్న నెంబరు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మొబైల్లో దొరికింది. అంతేకాదు అనేక సార్లు తిరుపతన్నతో లింగన్న మాట్లాడినట్టు కాల్ డేటా ఆధారంగా పోలీసులు విశ్లేషించారు. దీంతో తిరుపతన్నతో ఏం మాట్లాడారని పోలీసులు తనను అడిగినట్లు చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతన్నతో పరిచయం ఉన్నందున ఆయనతో మాట్లాడినట్టు లింగయ్య తెలియజేశారు. దీనికి తోడు మదన్ రెడ్డి రాజ్కుమార్ల ఫోన్ నెంబర్ల గురించి కూడా పోలీసులు తనను అడిగినట్లు లింగయ్య వెల్లడించారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను ఆధారం చేసుకుని పెద్ద ఎత్తున అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తరలించారన్నది ప్రస్తుతం పోలీసులు చేస్తున్న ఆరోపణ. మదన్ రెడ్డి రాజ్కుమార్ల ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు ఎందుకు పంపారనే విషయమై కూడా పోలీసులు లింగన్నను ప్రశ్నించినట్లు తెలిసింది. కేవలం మునుగోడు ఉప ఎన్నిక ఎలా జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికే మదన్ రెడ్డి రాజ్కుమార్ల ఫోన్ నెంబర్లు తీసుకున్నట్లు లింగయ్య వెల్లడించారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి తనను ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ట్యాపింగ్ వివాదంతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం భారత రాష్ట్ర సమితి నాయకులపై ఘాటు ఆరోపణలు చేశారు. ప్రధానంగా కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేస్తూ వేముల వీరేశం ఆరోపణలు చేశారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు 19వ వరకు మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు బెయిల్ గడువు ముగుస్తూ ఉండడంతో పొడిగించాల్సిందిగా భుజంగరావు చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో లంచ మోషన్ విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో భుజంగరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన న్యాయస్థానం మధ్యాహ్నం విచారణను చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 18వ తేదీ సాయంత్రం 4:30 వరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులోనే మరో నిందితుడైన పి రాధాకృష్ణరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజన ఇటీవల విచారణ చేపట్టారు.
కమిషనర్ తరపున న్యాయవాది ఈ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. పి రాధాకిషన్ రావుపై పోలీసులు చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో పూర్తి స్థాయిలో డేటా తొలగించడం సాధ్యం కాదన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. ఒకవేళ తొలగించినప్పటికీ హార్డ్ డిస్క్ నుంచి డేటా తిరిగి పొందే అవకాశం ఉందన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు కట్టుకథ అల్లారన్నారు. కాగా ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ పి రాధాకిషన్ రావును ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారన్నారు. ఇదిలా ఉంటే తదుపరి విచారణను ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది.